हलो हाई वेलकम टू अवर YM6 न्यूज चैनल दलित बंधु पथका प्रति दलित इव्वाल तेलंगाना मादिग संक्षेम संघं व्यवस्थापक अध्यक्ष गड्ढ यादव मादिग महा MRPS व्यवस्थापक अध्यक्ष मुत्तिपाग नरसिंहराव मादिग तेलंगाना दंडोरा व्यवस्थापक अध्यक्ष मीसाल रामु मादिग आध्वर्यंलो दीक्ष निर्वहिंचडं जरिगिंदि। दीक्ष कार्यक्रमानिकि मद्दतुगा कांग्रेस पार्टी SSL राष्ट्र अध्यक्ष प्रीतम गारु अरुंधति बंधु सोसाइटी चेयरमैन वीरस्वामी गारु तेलंगाना दलित दंड व्यवस्थापक अध्यक्ष बच्चलपूर बालराज मादिग गारु एससी उपकुलाल अध्यक्ष राजलिंगम गारु मादिग जर्नलिस्ट फोरम व्यवस्थापक अध्यक्ष बुर्गुल नागेंदर हाजरई मदत तेलिपारु। पै मुख्यलु मात्लाडुतू सीएम KCR अति पेद्द सामाजिक वर्गमैन दलितुलनु प्रतिसारी मोसं चेस्तुन्नारनि 3 ఎకరాల భూమి అని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఇప్పుడు దళిత బంధు అంటూ ప్రతిసారి ఏదో ఒక రూపంగా దళితులను మోసం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు। తక్షణమే దళిత బంధు పథకాన్ని ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఇవ్వాలని లేని పక్షంలో అన్ని దళిత సంఘాల నాయకులను కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సి వస్తుందని విమర్శించారు। ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు प्रमुख हाजर पैलट प्राजेक्ट निजर्गा वब्धिदार एंपिक पंपणी कार्यक्रम चयन जी का 2022-23 बजेट प्रकार 17,700 बजेट प्रकट जी बजेट प्रकार దళితులకు 177,000 మందికి రావాల్సింది। దీని ప్రకారము ప్రతి నియోజకవర్గానికి 1450 మందికి రావడానికి ఆస్కారం ఉంది। 2 రోజుల క్రితము సీఎం గారికి మాట్లాడిన దాని ప్రకారము ఒక నియోజకవర్గానికి 2000 మందికి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు। ఈ విధంగా చూస్తే ప్రతి గ్రామానికి కూడా 30 మందికి పైగా రావడానికి ఆస్కారం ఉంది। ప్రభుత్వాలు అనేక సంవత్సరాల నుంచి బడ్జెట్లో నిధులను కేటాయించడం జరుగుతుంది కానీ వాస్తవంగా ఖర్చు చేయడం లేదు। కానీ ఈ దళిత బంధు పథకంలో ప్రకటించిన మొత్తాన్ని కూడా ఖర్చు చేయాలని చెప్పేసి తది అనుగుణంగా మాదిగలకు మాదిగల ఉపకులాలకు జనాభా నిష్పత్తి ప్రకారము బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ఎట్టి పరిస్థితులను కూడా ఈ సంవత్సరం కేటాయించిన బడ్జెట్ను ఈ సంవత్సరమే ఖర్చు చేయాలని చెప్పేసి ప్రతి నెల కూడా ఆ రిపోర్టును విడుదల చేయాల్సిందిగా కేసీఆర్ గారికి ప్రకటించినందుకు కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మార్పును ఈ వినియోగాన్ని ప్రకటిస్తూ తమ దళిత బంధు పథకంను ఏదైతే గొప్పగా ఆశయంతో దీన్ని ప్రకటించినో అంత గొప్పగా మనము దీన్ని అమలు పరిచి భారతదేశానికి తెలంగాణకు రోల్ మోడల్ గా మీరు చూపిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ కేసీఆర్ గారికి సవినయంగా మనవి చేయడం జరుగుతుంది। థాంక్యూ। ఈ రోజు ఇంద్రా పార్క్ దగ్గర మాదిగ సంక్షేమ సంఘం మహా MRPS తెలంగాణ దండోరా అని నా పేరు వచ్చేసి మీసాల రామ్ మాదిగ తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు ఈ రోజు చేస్తున్న దీక్ష కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు అని ప్రకటించడం జరిగింది। వాస్తవంగా దళిత బంధు అనేది మాదిగ మాది ఉపకులాలకు సమానంగా అందరికీ దళిత బంధు వర్తింప చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరడం జరుగుతా ఉన్నది। మరి వాస్తవంగా ఈ రోజు దళిత బంధువు 2000 కాకుండా నియోజకవర్గానికి 3000 చొప్పున మరి కేసీఆర్ గారు ప్రకటించాలి। దళితులకు ఒక మండలానికైనా గ్రామానికైనా 30-40 మందికి వస్తుంది మరి ఆ విధంగానే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించడం కోసం ఈ రోజు దీక్ష చేపట్టడం జరుగుతా ఉంది। కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని నియోజకవర్గానికి 3000 చొప్పున ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ రోజు మాదిగ ఉపకులాల కోసం మరి ఎన్నో సంక్షేమాలు చేపడతామని చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ అందడం లేదని చెప్పేసి మేము డిమాండ్ చేసి విస్తరిస్తా ఉన్నాం। మరి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పటికీ 59 కులాల్లో గాని మా ఉపకులాలకు సమాన వాటా చేయడం లేదు
మరి వాళ్ళకు కూడా మా ఉప కులాలకు కూడా ఎమ్మెల్యే పదవులు కానీ నామినేట్ పోస్టులు కానీ అన్ని ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మేము చెప్తున్న డిమాండ్ను తక్షణం పరిష్కరిస్తే మరి పరిష్కరించని ఎడలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని 3 సంఘాల ఆధ్వర్యంలోని మేము కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందో దానికి నిధులు కేటాయించిందో దాన్ని మహా ఎంఆర్పిఎస్ తరఫున స్వాగతిస్తా ఉన్నాం. కానీ కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మరి కేటాయించిన డబ్బులు 17,700 కోట్ల రూపాయలను మీరు కేటాయించడం జరిగింది. కానీ ఆ యొక్క బడ్జెట్ను రిలీజ్ చేసినట్టయితే 177,000 దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. మరి గతంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ఉవెత్తున లేవడానికి మాదిగలు, మాదిగ కళాకారులు, ఆట పాట, మాదిగ మేధావులు గ్రామ గ్రామాన తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లిన చరిత్ర ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డాక్టర్ రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రి చేసినా అది 3 నెలల ముచ్చటగానే మిగిలింది. తర్వాత రెండవసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో మాదిగ మంత్రి లేడు. మాదిగ ఉపకులాలకు సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి లేరు. మరి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పారు, అది ఇక్కడ చాలా కొద్ది మందికే ఇవ్వడం జరిగింది. మీరు భూమికి ఈరోజు రేట్లు పెరిగినాయి, ఇవ్వలేమన్న పరిస్థితి. తర్వాత అనేక పథకాలు దళితుల కోసం పెట్టడం జరిగింది, అవి ఎక్కడా కూడా ఫుల్ఫిల్ కాలేదు. వాటన్నిటిలో ఇబ్బంది జరిగింది కాబట్టి ఈ యొక్క దళిత బంధు పథకం పెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి దళిత కుటుంబాలు ఆత్మగౌరవంతో బతకడానికి కేటాయిస్తానని చెప్పడం జరిగింది. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాము, కేటాయించిన డబ్బులని వెంటనే రిలీజ్ చేయమని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాదు కేటాయించిన డబ్బుల్లో, కేటాయించిన బడ్జెట్ లో మాదిగ ఉప కులాలకు న్యాయమైన వాట. అంటే ఈ రాష్ట్రంలో మాల మాదిగలు 19% ఉంటే దాంట్లో కేవలం మాదిగలు 14%. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, రిలీజ్ చేసిన బడ్జెట్ లో 75% మాదిగ ఉప కులాలకు కేటాయించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలంగాణ దండోర రాష్ట్ర అధ్యక్షులు బీసల రామ్ గారు, అదేవిధంగా తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యానన్న గారు, అదేవిధంగా దీక్షలో కూర్చున్న మరో నేత మహా ఎంఆర్పిఎస్ ముత్తంపల్లి నరసింహరావు అన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ముందున్నటువంటి నా అక్క అన్న చెల్లెళ్ళకు అందరు కొడుక మరి జయభీములు. మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఈరోజు 12,700 కోట్ల నిప్పుల్ని ఖర్చు చేయాలని చెప్పినటువంటి దీక్ష కూర్చున్నటువంటి 3 సంఘాల ఆధ్వర్యంలో మరి దీనికి సంఘీభావంగా తెలంగాణ దళితదండు సంపూర్ణ మద్దతిస్తుంది. మిత్రులారా, అక్కలారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి లక్షలాది కుటుంబాలు బాల మాదిగ డక్కలి చిందు అనేక దళిత కుటుంబాలు ఉంటే మరి దళిత కుటుంబాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది ఎంతనో ఒక్కసారి మనం ఆలోచించాలి. మరి 12,700 కోట్ల రూపాయలు కాదు,
170,000 crore తక్షణమే బడ్జెట్ కేటాయించాలి. దళితులకు అందరికి సరిపోయేటువంటి దాఖలాలు ఉంటాయి. ఈరోజు మనం తీసుకుందాం, ఈరోజు రైతు బంధు పథకం తీసుకుందాం. ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి అకౌంట్ ద్వారా మరి డబ్బులు వస్తున్నాయి. మరి దళిత బంధు అని పెట్టాం, దళిత బంధు ఎందుకు పెట్టినంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి మన దళిత ముఖ్యమంత్రి ఇస్తాడు, దాన్ని మార్చిపోవడానికి మరి 3 ఎకరాల భూమి అన్నాడు. ఇది మార్చుకోవడానికి దళిత బంధాన్ని స్కీమ్ తీసుకొచ్చి ఒక కొత్త నాటకం తీసుకొస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. దీన్ని తక్షణమే మన అందరము మరి ఏదైతే ప్రతి నియోజకవర్గాల్లో మరి ఎవరికి ఇస్తున్నారు, ఇంకా ముందుకు మన మరి మిత్రుడు గారి అన్న పెద్దలు మాట్లాడినటువంటి దళిత బంధు స్కీమ్ ఎవరికి ఇస్తున్నారు అంటే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా మరి రూపకల్పన చేస్తున్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తోట ఒక కుటుంబ సమగ్ర సర్వే ఆధారంగా తీసుకున్నట్టయితే గ్రామంలో నిరుపేదలు ఎవరున్నారు, ఎవరికి గుడిసె ఉంది, ఎవరికి నిద్య ఉంది, ఎవరికి ఆర్సీసీ కప్పు ఉంది అనేది కుటుంబ సమగ్ర సర్వే ఆధారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తోట ఒక డేటా ఉంది. మరి ఆ డేటా ప్రకారం ఎవరికన్నా మీ ఊర్లో తీసుకోండి, మీ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో తీసుకోండి, ఏ ఎమ్మెల్యే అయినా ఒక పూలు గుడిసెలో ఉన్నవాడికి ఈ దళిత బంధు స్కీము వర్తించిందని ఈ వేదిక ద్వారా అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు దత్తమ్మ లేక ఎందుకు ఉన్నారు? ఒక వసతైక కుటుంబం అంటున్నాం, తెలంగాణలో పేదల్ని బాగుపడతాడు అంటున్నాం, మరి ఎక్కడైతే ఓ గుడిసెలో ఉన్నవాడికి ఈ నిజంగా పేదరికంలో లేకుండా ఇష్టానుసారంగా ఇచ్చిందో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేను కోర్టుకు ఈడుస్తాం, ఈడ్చి నిజమైన లబ్ధిదారులకు ముందు ఇవ్వకపోతే ప్రజాక్షేత్రంలో నిల్చోబెట్టి కరిగి పారేసే విధంగా తప్పకుండా పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఎన్నికలు వచ్చే లోపల ఈ వేదిక నిర్మించిన డిమాండ్ చేస్తున్నా, ఎన్నికలు ఎప్పుడన్నా రాని 17,000 కోట్ల రూపాయలు మరి ఈరోజు అసెంబ్లీలో ప్రకటనలు చేసిండ్రు. తమ్ము ధైర్యం ఉంటే నిజంగా కేసీఆర్ ఒక మొగోడే అయితే కొచ్చోడు కాకపోతే 17,700 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేసి మా దళిత కుటుంబాలకు ఇవ్వి. నీకు నిజంగా రోషం ఉంటే ఎట్లా నా ముట్టి మీద మీసం లేదు, రోషం వల్ల ఉంటే ఈ ఎన్నికలు వచ్చేటప్పట ఈ రాష్ట్రంలో ఉన్న పూర్తిగా 18 లక్షల దళిత కుటుంబాలకు తమ్ము ధైర్యం ఉంటే మొగాడుగా అయితే ఇచ్చి నెరవేర్చుకో, నువ్వు నిజంగా దళిత బంధు అని కాంగ్రెస్ లో ఉండి కూడా నేను ప్రకటిస్తా, నీ విగ్రహాన్ని నేను పెట్టి పాలాభిషేకం చేస్తా, నీకు తమ్ము ధైర్యం ఉంటే వెంటనే చేయి, చేసి మా ప్రతి ఒక్క దళిత కుటుంబాన్ని ఆదుకో. మరి ఇంకొక విషయం ఏదైతే హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించి హుజూరాబాద్ లో మన దళితుల పరిస్థితి చెప్తా. ఇది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దళితుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ కొంతమంది దళారులు తయారయ్యారు, ఎవరికైతే 10 లక్షలు వచ్చినాయో వాళ్ళకి 7 లక్షలు ఇస్తాం, మీకు 7 లక్షలు ఇస్తాం, మీ 10 లక్షలు మా కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తున్నారు. ఇటువంటి దళారులు తయారయ్యారు, 7 లక్షల రూపాయలు ఇచ్చి మా దళితులను మోసం చేస్తున్నారు. ఈ రోజు వెహికల్స్ పేరు మీద ఆ వెహికల్స్ ఇస్తున్నారు, తీసుకపోయి మళ్ళీ అమ్ముకుంటున్నారు. మన దళితులను మోసం చేసే క్రమం ఈ రోజు ఇక్కడికి వచ్చింది. నిజంగా ఒకవేళ ఇంతమంది దళితులకు సాయం చేయాలనుకుంటే కేవలం 1,200 కోట్ల రూపాయలు విడుదల చేస్తే 786,000 మంది ఎవరైతే 1,02,00,000 ఇచ్చిన చిన్న నోట్లు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళు బాలకార్మిక వాళ్ళ నుంచి నాయకులు తయారవుతారు, బాలకార్మిక వాళ్ళ నుంచి ఎంటర్ప్రినర్స్ తయారవుతారు. వాళ్ళ గురించి మాత్రం ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఆశ లేదు. ఈ రోజు దంతబంధు పేరు మీద ఇచ్చిన డబ్బులు ఇస్తున్నారు, మళ్ళా వెనుకకి తీసుకుంటున్నారు. కొంతమందికి అయితే పాస్ బుక్లు ఇచ్చిండ్రు, ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో తెలియదు, కేవలం సెల్లులో ఎస్ఎంఎస్ లు పెట్టుకొని తిరుగుతున్నారు. పాపం మనల్ని చూస్తే చాలా బాధ కలుగుతుంది. నాయకుల దగ్గర పోయి అన్నా మాకు దళిత బంధు వచ్చింది కొంచెం సాయం చేయండి అని అంటే కక్కుర్తి మరి వాళ్ళు మన దళితుల దగ్గర కూడా ఈ కమిషన్లు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఎవరిని వదిలే పరిస్థితి లేదు. దళితుల డబ్బుల జోలికి వచ్చిన, దళితుల భూముల జోలికి వచ్చిన, నా దళిత కుటుంబాల జోలికి వచ్చిన ఎవరిని వదిలేదు. ఏదైతే అట్టగూడూరులో జరిగిన నాక డెత్కి సంబంధించి ఒక ఎస్ఐ గారిని డిస్మిస్ చేసినామో అదే విధంగా నా దళిత సోదరుడు జోలికి వస్తే ఏ న్యాయస్థానం మీద దంతం, ఎవరిని వదిలిపెట్టం. అది ఎంత పెద్ద అధికారైనా పర్వాలే, అది పోలీస్ వ్యవస్థ అయినా పర్వాలే, ఏ నాయకుడైనా పర్వాలే, ఎవడన్నా నా దళితుల జోలికి వస్తే ఓ తమ్ముడిగా మొదటి నాటి అయినా మొదటి తూట అయినా
ఈ శరీరం మీద పడుతుంది, మీ తోడుగా నేను ఉంటా, మీ తోడు మీరు పోరాడతానని తెలియజేస్తూ మరొకసారి అన్న చేసిన ఉద్యమానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే పూర్తి ఉద్యమాలు ఏముందా ప్రతి ఒక్క ఉద్యమంలో మొట్టమొదటిగా మీ అందరితో ఉంటారని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి చేతులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై పిల్. ఇటు అన్న ఇటు చూడు.